నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. నమస్కారం. ప్రేక్షక మహాశయులకి, పెద్దలకి, వేద వేదాంగవేత్తలకి, శాస్త్ర పండితులకి, పెద్దలు అందరికీ కూడా నమస్కారం. పిల్లలకి, చిన్నవారికి శుభాశీస్సులు. ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ప్లవనామ సంవత్సరం అందరికీ కూడా శుభములు కలగాలి అని, అందరి యొక్క కార్యక్రమాలు కూడా జయప్రదంగా అవ్వాలని చెప్పినని, అందరికీ కూడా ఆరోగ్య భాగ్యం, అన్ని భాగ్యాల్లోకి గొప్పది కాబట్టి ఆరోగ్య భాగ్యం కలగాలి అని చెప్పినని ఆ పరమాత్మని ప్రార్థన చేద్దాం. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే. కవిం కవీనాం వమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్మన్నోతిభిస్సేది సాదనం. ప్రణోదేవీ సరస్వతే వాజభిర్వాజనీమతే ధేనామవిత్రి అభవతు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. ప్లవనామ సంవత్సరంలో ద్వాదశ రాశులకి, అంటే 12 రాశులకి సంవత్సర ఫలితాలు 2021-22 సంవత్సరానికి ద్వాదశ రాశి సంవత్సర ఫలితాల కార్యక్రమంలో మకర రాశి వారికి సంవత్సర ఫలితం ఈ ప్లవనామ సంవత్సరంలో ఇప్పుడు చెప్పుకుందాం. వీరికి ఆదాయం 14, వ్యయం కూడా 14, అలాగే రాజపూజ్యం 3, అవమానం 1. ఏమంటే ఆదాయం వ్యయం సరిపోయింది, కానీ ఈ రాజపూజ్యం అవమానం అది కూడా బాగానే ఉంది. కాబట్టి మీకు పెద్దగా దీని మీద వివరణ ఇవ్వవలసినటువంటి అంత అవసరం ఏమీ లేదు. అంటే ఎందుకు దీంట్లో కొంత పెరిగింది అనుకోండి, ఆదాయం తక్కువ వ్యయం ఎక్కువగా ఉన్నదనుకోండి, ఏం ఇబ్బంది ఏం లేదు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, అంటే మనం ఏదైనా ఒక శుభకార్యానికి ఒక స్థిరాస్తులు కొనుక్కోవటానికి ఎవరికైనా అప్పు చేస్తాం కదా, అప్పు చేసినప్పుడు ఏమవుతుంది, మనకు వాళ్ళకి బాకీ ఉంటాం, కానీ అది వ్యయం అయిపోయింది, ఒకరి దగ్గర తీసుకొచ్చి అది వ్యయం అయిపోయింది, కాబట్టి వ్యయం ఎక్కువగా ఉంటుంది మన ఖాతాలో. అదనమాట. అంటే ఒక మంచి కార్యక్రమానికి మనం చేస్తున్నాము అని అర్థం వ్యయం ఉంటే. అలాగే రాజపూజ్యం అవమానం, రాజపూజ్యం తక్కువ ఉండి అవమానం ఎక్కువ ఉందనుకోండి, అంటే మనం నలుగురికి ఉపకరించేటువంటి ఒక కార్యక్రమాన్ని సత్సంకల్పంతో మనం చేస్తూ ఉంటాము, అది లోకో భిన్న రుచి అని చెప్పని దాన్ని చూసి చేయూతనిచ్చేవాళ్ళు ఆనందించేవాళ్ళు కంటే దాని ఎందు విముఖత ఉండి విమర్శించేవాళ్ళు ఎక్కువ ఉండొచ్చు, దానికి తప్పింది. అయితే సంకల్పం మాత్రం మంచి సంకల్పం తలపెట్టి ఒక కార్యక్రమాన్ని చేయబడుతున్నాము అని అర్థం. అవమానం ఎక్కువన్నా ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ మీకు మాత్రం ఈ రాశికి రెండు బాగానే ఉన్నాయి, ఆదాయ వ్యయాలు బాగున్నాయి, రాజపూజ్యం అవమానం కూడా తక్కువగానే ఉంది. పోతే ఇప్పుడు సంవత్సర ఫలితాలు చెప్పేటప్పుడు పెద్ద గ్రహాలను ముందు తీసుకుంటాం. అంటే పెద్ద గ్రహాలు అంటే అన్ని పెద్ద గ్రహాలే, కాకపోతే ఏంటంటే ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి వెళ్ళటానికి ఒక 365 సంవత్సరం సమయం తీసుకునే గ్రహాలు ఉన్నాయి, 2.5 సంవత్సరాలు టైం తీసుకునేటువంటి గ్రహం ఉన్నాయి. సంవత్సరంన్నర ఒకే రాశిలో ఉండి తర్వాత రాశి మార్పు చెందేటువంటి గ్రహాలు ఉన్నాయి, నెలకి మార్పు చేసేటువంటి గ్రహాలు ఉన్నాయి,
ఏదో 45 రోజులకి ఇట్లా ఇలా కూడా కొన్ని గ్రహాలు ఉంటాయి. అలా ఆ వాటన్నింటినీ మనం తక్కువ సమయంలో రాశి మార్పులు చేసేటువంటి వాళ్ళకి అవన్నీ మాస ఫలితాల్లో ఎక్కువగా చెప్పుకుంటాం మనం. సంవత్సర ఫలితాల దగ్గరికి వచ్చేటప్పటికి మెయిన్గా గురువుగారు, శని, రాహువు, కేతువు వీళ్ళ గురించి మనం చెప్పుకోవటం జరుగుతుంది. ఎందుకనండి, రాహుకేతువులకి ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి వెళ్ళాలి అంటే 1.5 సంవత్సరం పడుతుంది, 18 నెలలు. అలాగే గురువుగారికి 1 సంవత్సరం పడుతుంది. ఒకప్పుడు అతి చాలా దీనిలోకి ముందుకు రావటం మళ్ళీ వెనక్కి వెళ్ళటం జరుగుతుంది. అలాగే శనిదేవుడికి 2.5 సంవత్సరాలు పడుతుంది ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి వెళ్ళాలంటే. కనుక మెయిన్గా సంవత్సర ఫలితాలు వాటి మీద ఆధారం చేసుకుని మనం చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు గురువుగారు పెద్ద గ్రహం కాబట్టి పెద్ద గురువుగారు గురువు అనుగ్రహం ఉంటే మనకు మిగతా అన్నీ వచ్చినట్టే. అందువల్ల గురుగ్రహం గురించి మనం చెప్పుకుందాం. ఇప్పుడు గురు మకర రాశి మనం చెప్పుకుంటున్నాం కదా. మకర రాశి గురువుగారు ఎక్కడ? ధనుర్రాశికి అధిపతి, అంటే వ్యయాధిపతి. వ్యయాధిపతి గురువు. తర్వాత మీనరాశికి కూడా గురువుగారు అధిపతి. కాబట్టి వ్యయాధిపతి, తృతీయాధిపతి ఆ ఇద్దరికి, ఆ 2 స్థానాల వాడు గురువుగారు. కాబట్టి ఆయన ఎక్కడ సంచారం చేస్తున్నాడు అని గురువు 14 సెప్టెంబర్ వరకు 2 అంటే కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఆయన అక్కడ ఎలా సంచారం చేస్తున్నారు? సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. ఇంకే నేను చెప్పే పనే ఉంది. మన సన్ రైజ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా తెలుసు, సువర్ణమూర్తిగా ఉంటే హాయిగా అన్నీ బాగా ఉంటాయి, శుభ ఫలితాలను ఇస్తాడు గురువుగారు. ఈ సంవత్సరం అంతా కూడా మీకు చాలా బాగా ఉంటుంది. ఆయన బలం బాగుంది, గురుబలం బాగుంది. గురు బలం బాగా ఉంటే మిగతా గ్రహాలు కొన్ని అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా మనకేం చింతపడాల్సిన పని లేదు, భయం లేదు. గురువు యొక్క అనుగ్రహం చాలా బాగా ఉంది. అదే ఇది 14 సెప్టెంబర్. ఆ తర్వాత నుంచి ఆయన మకర రాశిలో ప్రవేశిస్తాడు. అక్కడ మకర రాశిలో ప్రవేశించిన తర్వాత అక్కడ ఏ విధంగా ఉంటాడు? 20 వరకు అక్కడ లోహమూర్తిగానే ఉంటాడు. అయితే ఇప్పుడు మనం మీ రాశిలో ప్రవేశిస్తున్నాడు, మకర రాశికి అధిపతి శని. మకర రాశికి అధిపతి అయినటువంటి వాడు మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉంటే అది శుభం. అందరూ మీకు ఏలనాడిసిన దోషాలు ఇట్లాంటివన్నీ కూడా అవి తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు గురువుగారి గురించి చెప్పుకుంటున్నాం. మకర రాశిలోనే సంచారం చేస్తున్నాడు గురువుగారు కాబట్టి అది మంచిది. అక్కడ ఆయన లోహమూర్తిగా ఉన్నప్పటికీ కూడా తర్వాత మళ్ళా కుంభరాశిలోకి ప్రవేశం చేస్తారు. ఆయన కుంభరాశిలో రైతమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటి సువర్ణమూర్తి, తర్వాత లోహమూర్తి, తర్వాత రజితమూర్తి. ఓవరాల్గా చూసుకుంటే మొత్తం మీద బాగానే ఉంది. గురువుగారి యొక్క సంచారం మకర రాశి వారికి అనుకూలంగానే ఉంది. తర్వాత అసలు గురువుగారు ఎవరయ్యా అంటే ధనకారకుడు, విద్యాకారకుడు, కుటుంబకారకుడు, వాక్కారకుడు, తన గృహకారకుడు, వాహనకారకుడు ఇవన్నీ కూడా ఆయనే. అంటే అన్నీ ఆల్మోస్ట్ మనకు వచ్చేస్తాయి, దాంట్లోనే ఆయనే ఇవ్వగలిగినటువంటి యొక్క సమర్థుడు. గురువుగారు తలుచుకుంటే లేనిదే ఉంది. అంటే ధనాదాయం బాగా ఉంటుంది, మంచి చదువు వస్తుంది, తర్వాత ఇంట్లో శుభకార్యాలు కలిసి వస్తాయి. ఇవన్నీ కూడా గురువు యొక్క ఆయన యొక్క అనుగ్రహంతో జరిగేటువంటిది. తర్వాత ఏదైనా వాహనాలు అలాంటి ఏదైనా కొనుక్కోండి, చిన్న స్కూటరు లేకపోతే ఏదైనా కారులు ఇలాంటివి కొనుక్కోవటం కూడా అవకాశాలు ఉంటాయి ఈ ప్లవనామ సంవత్సరంలో. తర్వాత ఈ సంవత్సరం గత సంవత్సరం సఫలీకృతం కానటువంటి యొక్క పనులన్నీ కూడా ఈ సంవత్సరంలో సఫలీకృతం అవుతాయి. పట్టుదలతో కార్యక్రమాలు చేస్తారు. అయితే ఈ గురువుగారికి అనుగ్రహం బాగానే ఉంది కాబట్టి, అంటే మధ్యలో ఆ కాస్త 24 సెప్టెంబర్ నుంచి నవంబర్ 20 దగ్గర దాకా కొద్దిగా ఈ గురువు డయాబెటీస్ ఇచ్చేటువంటి వాడు కాబట్టి కొద్దిగా ఏదైనా డయాబెటీస్ ఏదైనా కనపడచ్చు. ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళకి కాస్త కంట్రోల్లో ఉండటానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలి మకర రాశి వాళ్ళు. గురువుగారు బాగానే ఉన్నారనుకుంటాం, కానీ షుగర్ వ్యాధిని ఇచ్చేవాడు గురువుగారు. అందువలన గురువుగారు జరుగుతున్నప్పుడు
మనం ఆ పీరియడ్లో లోహమూర్తిగా ఉన్న పీరియడ్లో ఎంత మనం దాన్ని ఇంకో కరోలరీ ప్రకారం లేదని అనుకున్నా ఆ ప్రకారంగా మనం కొద్దిగా చూసుకొని చేసుకోవాలి. యుక్త ఏమి లేదు, ఆహార నియమం ఉంటే చాలు. యుక్తాహార విహారస్య, ఆహార విహారాదుల పట్ల మనం జాగ్రత్త వహిస్తే అన్ని బాగానే ఉంటాయి. తర్వాత శని యొక్క, శనిదేవుని యొక్క సంచారం ఏ విధంగా ఉంటుంది. శని ఈ సంవత్సరం అంతా కూడా మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉంటాడు. ఆయన స్వక్షేత్రం ఇది. అంటే మకర రాశిలో స్వక్షేత్రంలో ఎలా ఉన్నాడు, సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు. ఇంకేం కావాలండి మకర రాశి వాడికి. ఇంకా ఏలనాడు శని ఏమిటి, సువర్ణమూర్తిగా సంచారం చేసేటువంటి యొక్క శనికి ఏలనాడు శని లేదు, ఏమి లేదు, పక్కన పెట్టేయచ్చు. కాబట్టి శుభ ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి మకర రాశి వారికి చాలా శని అశుభుడు అనుకూలంగా ఉన్నాడు. మీరు ఏ విధమైనటువంటి యొక్క ఈ ఏలినాడు శని గురించినటువంటి యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరే మైండ్లో పెట్టుకోబోకండి, అవి అసలు మీకు వర్తించవు. సువర్ణమూర్తిగా ఉన్నాడు, చాలా మంచి ఫలితాలు పొందుతారు మీరు. గురువు బాగున్నాడు, శని కూడా బాగా ఉన్నాడు. తలపెట్టినటువంటి యొక్క కార్యాలన్నీ కూడా చక్కగా పట్టుదలతోటి నెరవేర్చుకుంటారు. ఏలినాడు శని సంబంధించినటువంటి భయాందోళనలు మానేసేయండి, మీకు లేదు, మీకు వర్తించదు అది. లేదంటాను వీళ్ళు శాస్త్రంలో ఉన్నది కానీ మీకు వర్తించదు అది. ఇప్పుడు తర్వాత నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు వచ్చేటువంటి యొక్క అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళకు కూడా వస్తాయి కొద్దిగా ఉద్యోగాలు. అంటే జన్మలో శని సంచారం చేస్తూ ఉంటే కష్ట నష్టాలు ఏమైనా వస్తాయా అని చెప్పినని కొంతమంది అనుకుంటారు. అలాంటిది ఏం లేదు, జన్మరాశి ఆయనదే, రాశికి ఆయన అధిపతి, ఆయనే శని. మకర రాశి వారికి అధిపతి శని, కుంభానికి కూడా ఆయనే అధిపతి. అంటే మీ రాశికి మీ తర్వాత రాశి ద్వితీయాధిపతి కూడా మీకు శని అవుతాడు. శని ఆయన స్వక్షేత్రంలో, ఆయన రాశిలో ఆయన సంచారం చేస్తున్నాడు కాబట్టి అన్నీ చాలా బాగా ఉంటాయి. తర్వాత రాహు యొక్క సంచారం ఏ విధంగా ఉన్నది అని ఆలోచిద్దాం. రాహు ఎక్కడ సంచారం చేస్తున్నాడు, రాహు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. వృషభ రాశిలో అంటే ఐదింటి సంచారం చేస్తూ ఉన్నాడు. ఆ ఐదింటి సంచారం చేస్తూ ఉన్నాడు. అక్కడ రాహు ఉచ్చస్థితిలో ఉన్నాడు, ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. ఉచ్చస్థితిలో రాహు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఐదింట. అయితే అక్కడ తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఐదింట. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గోచార రీత్య తామ్రమూర్తిగా ఉన్నప్పటికీ, అది పక్కన పెట్టండి, తామ్రమూర్తిగా ఉన్నప్పటికీ కూడా గోచార శని, గోచార రాహు, సారీ గోచార రాహు ఐదింటి కనుక సంచారం చేస్తూ ఉంటే అది మనకి ధనం వ్యయం అంటే శుభవ్యయం చేస్తాడు అని చెప్పి చెప్పబడింది శాస్త్రంలో. అయితే ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ఉండటం వలన అది శుభవ్యయం జరుగుతుంది. ధన వ్యయం అంటే ఆయన ఉచ్చులో ఉన్నాడు కాబట్టి శుభవ్యయం చేస్తాం మనం అని చెప్పుకోవాలి. రాహు ఆ విధంగా ఉంటాడు. లేకపోతే కేతువు, కేతువు ఎక్కడున్నాడు, లాభస్థానంలో ఉన్నాడు. అంటే మేము మకర రాశి కదా, మకర రాశి వారికి ఇప్పుడు కేతువు వృశ్చికి రాశిలో సంచారం చేస్తున్నాడు, ఉన్నత స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఆయన. అంటే ఆ సంచారం చేస్తున్నాడు కాబట్టి లాభస్థానంలో సంచారం చేసేటువంటి గ్రహాలు ఏమైనా లాభ ఫలితాలను ఇస్తారు అని చెప్పిన శాస్త్రం. కనుక కేతు యొక్క సంచారం చాలా బాగా ఉంటుంది, శుభ ఫలితాన్ని ఇస్తాడు. కాస్త ఆధ్యాత్మిక చింతన అలాంటిది బాగా ఎక్కువగా ఉంటుంది. అలాగే ధార్మికమైనటువంటి యొక్క కార్యక్రమాలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా కనపడుతున్నాయి. ఏమి మీకు ఎక్కడి నుంచి వస్తుందో చెప్పలేము. ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా కొంత అమౌంట్ మీకు వచ్చే ఉన్నాయి అని అనుకోవచ్చు. అంటే ఉద్యోగస్తులకి అయితే ఎరియర్స్ అవి ఏదో వస్తాయని అనుకోవాలి. అయితే వేరే వాళ్ళు కూడా ఏదైనా అదొక రకంగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాహన లాభాలు కూడా ఉంటాయి. అంటే ఏదైనా ఒక వాహనాన్ని కొనుక్కునేటువంటి అవకాశాలు కానీ ఉన్నాయి. అంటే ఆధ్యాత్మిక ధార్మికతకి చోటు చేసుకుంటుంది. మీ మనసులో అటువంటి ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు ఒక్కొక్క దేన్నే తీసుకుందాం.
ఏ ఏ రంగం వారికి ఎలా ఉంటుంది అని మనం ఇప్పుడు చూద్దాం. విద్యార్థులకి ఏ విధంగా ఉంది? విద్యార్థులకి గురుబలం బాగా ఉంది, శని కూడా బాగా సంచారం బాగుంది, అందువలన విద్యార్థులందరికీ కూడా చక్కగా చదువులు వస్తాయి, వాళ్ళు మంచి ర్యాంకుల్లో పాస్ అవుతారు. వారికి వాళ్ళు అనుకున్నటువంటి దాంట్లో ఆ యొక్క వృత్తి విద్యా కోర్సుల్లో, అంటే ఏదో ఇంజనీరింగ్ డాక్టరు లేకపోతే ఎల్ఎల్బీలు ఫార్మాను ఇలాంటి వాటిల్లో వాళ్ళు అనుకున్న కోర్సుల్లో తప్పకుండా మనకి ప్రవేశం లభిస్తుంది ఆ మంచి ర్యాంకులు వచ్చి విద్యార్థులకి. అయితే కొద్దిగా కాస్త మధ్యలో కొంత పీరియడ్ ఆ గురుబలం కొద్దిగా తగ్గుతుంది కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ రాశి విద్యార్థులు తల్లిదండ్రులు పాపం వాళ్ళు ఎంత కష్టపడి మనల్ని చదివిస్తున్నారు, డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అనేటువంటిది ఒక ఆలోచన వాళ్ళ యొక్క మనసులో పెట్టుకొని ఇంకా ఎక్కువగా మనం వేరే వాటి మీద వెళ్లకుండా ధ్యాస చదువు మీదనే మనం ఉండాలి అనేటువంటి ఒక పట్టుదల శ్రద్ధ వహించాలి. సంపూర్ణమైనటువంటి యొక్క ఆ గురువుగారి యొక్క ఆశీస్సులు లభిస్తాయి వాళ్ళకి. తర్వాత వ్యాపారస్తులకి ఎలా ఉంటుంది? వ్యాపారస్తులకి గురుబలం చేత వ్యాపారం చాలా బాగా ఉంటాయి. వ్యాపారస్తులకి జన్మ శని వలన అక్కడక్కడ ఏదో కొన్ని చిన్న చిన్న ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా ఆశించినటువంటి యొక్క ఫలితాలు లాభాలు బాగానే ఉంటాయి. లాస్ట్ ఇయర్ మీద కొద్దిగా అయినా తగ్గితే తగ్గవచ్చు కానీ మొత్తం మీద లాభసాటిగానే ఉంటుంది వ్యాపారస్తులకి. తర్వాత వ్యవసాయదారులకి ఏ విధంగా ఉంటుంది? వ్యవసాయదారులకి మాత్రం ఒక పంట చాలా బాగా ఉంటుంది. రెండవది కొద్దిగా తగ్గేటువంటి అవకాశమే, గిట్టుబాటు ధరకి మాత్రం ఏం తగ్గదు, అది కదా బాగానే ఉంటుంది. మొత్తం మీద రెండు పంటలు చూసుకుంటే బాగా ఉంటుంది ఈ ప్లవనామ సంవత్సరంలో వ్యవసాయదారులకి బాగుంటుంది. అసలు వ్యవసాయదారులకి బాగా ఉండాలి, ఎందుకంటే వాళ్ళ వల్లే మనం ఎంత అన్నం తింటున్నాం. వాళ్ళు లేకపోతే మనకు అన్నం పెట్టేవాడు ఏడి? మనం ఎక్కడో ఏదో ఏసీ రూముల్లో కూర్చుని కూర్చుంటే కష్టపడి ఆ పొలాల్లో తిరిగి పాపం పని చేసుకుని కర్షకులు మనకి ఇంత భోజనం పెట్టగలుగుతున్నాం వాళ్ళు. అందుకోసం వాళ్ళు ఎప్పుడు కూడా క్షేమంగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి. ముఖ్యంగా వాళ్ళు అన్నదాత కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. అలాగే అక్కడ జై జవాన్ అన్నారు, వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని మనం కోరుకోవాలి ఎప్పుడు కూడా. తర్వాత ఉద్యోగస్తులకి ఏ విధంగా ఉంటుంది? ఉద్యోగులకి ఈ సంవత్సరం బాగుంది, ప్లవనామ సంవత్సరం చాలా బాగా ఉంది, సాఫీగా జీవనం జరిగిపోతూ ఉంటుంది, ఒడిదుడుకులు లేకుండా జరిగిపోతూ ఉంటుంది వాళ్ళకి. కాబట్టి ప్రమోషన్తో కూడినటువంటి యొక్క బదిలీలు ఈ సంవత్సరం కొద్దిగా తక్కువగా ఉంటాయి వాళ్ళకి. అయితే శని లో క్యాడర్, అంటే లో ఎల్డిసి యూడిసి సూపర్డెంట్ ఆ క్యాడర్ వరకు కూడా శని బాగా ఉన్నాడు కాబట్టి పర్వాలేదు. ఇంకా పై క్యాడర్కి వెళ్ళినటువంటి ఆఫీసర్స్ పై క్యాడర్కి ఉన్నదంటే కొంత స్తబ్దతగా ఉంటుంది కానీ వర్క్లో బాగానే ఉంటుంది. కాకపోతే ప్రమోషన్స్ దగ్గర కొద్ది టైం పడుతుంది, నెక్స్ట్ ఇయర్ చూసుకోవాలి ఎలా ఉంది అనేటువంటిది. తర్వాత స్త్రీలకు ఏ విధంగా ఉంటుందంటే గురుబలం వలన వాళ్ళకి పర్వాలేదు, బాగానే ఉంటుంది. తర్వాత ప్రతి నెల శుక్రగ్రహ సంచారం ఏ విధంగా ఉంటుందో చూసుకుని ఆ శుక్రగ్రహ సంచారాన్ని బట్టి స్త్రీలకి ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మనం నిర్ణయం చేసుకోవాలి. కాబట్టి ఈ నెలల్లో అన్ని నెలల్లో కూడా వాళ్ళకి బాగానే ఉండేట్టు కనపడుతుంది శుక్రుడు గ్రహం యొక్క సంచారం మూలంగా స్త్రీలకి. ఈ రాశి స్త్రీలకి ప్రవనామ సంవత్సరంలో కళాకారులకి గురుబలం వలన జీవనానికి ఏం లోటు లేదు, బాగానే ఉంటుంది. అంటే వాళ్ళ ప్రతిభకు తగినటువంటి గుర్తింపు ఉంటుందా లేదా అనేటువంటిది కొద్దిగా క్వశ్చన్ మార్క్, కానీ జీవనం పర్వాలేదు, బాగానే ఉంటుంది. న్యాయవాదులకి ఏ విధంగా ఉంటుంది అంటే న్యాయవాదులకి ఈ సంవత్సరం రాజు ప్లవనామ సంవత్సరానికి రాజు కుజుడు. కాబట్టి కుజుడు అంటే ఏమిటి? యాక్సిడెంట్సు, ఎబార్షన్సు, రక్త సంబంధం ఇలాంటివన్నీ కూడా కుజుడే. అలాగే భార్యాభర్తల మధ్య ఎడబాటుకు కూడా కారకుడు కుజుడే. అందుకనే కొత్తగా పెళ్ళైనటువంటి యొక్క ఆ కన్యల చేత శ్రావణ మంగళవారాలు నాలుగు ముత్తైదులకి అమ్మ ఏదైనా శనగలు దానం ఇవ్వమని చెప్పని చెప్తూ ఉంటారు.
అందుకని గురుబలం కావాలి అక్కడ. శనగలంటే గురువు, మరి మంగళవారం అంటే కుజుడికి సంబంధించినటువంటిది. అవి ఒక ఐదుగురు ముత్తైదులను పిలిచి చక్కగా ఆ శ్రావణ గౌరీదేవిని వాళ్ళల్లో చూసుకుని ఒప్పిస్తారు. అంత రహస్యం ఉంది దాంట్లో. అందువలన ఆ కుజుడు యొక్క బాధలు లేకుండా ఉండటానికి అని చెప్పిన ఈ సంవత్సరం కుజుడే రాజు కాబట్టి ఆ పెళ్ళైనటువంటి వాళ్ళల్లో కూడా ఏదో కొద్దో 1% 2% కొంత ఎడబాట్లు వచ్చేటువంటి సూచనలు కనపడతాయి. రాజు వాడే కాబట్టి క్రిమినల్ లాయర్స్ ఫ్యామిలీ కోర్టు లాయర్స్ వీళ్ళకి కొద్దిగా ఎక్కువగా ఆదాయం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కేసులు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. భూదేవి యొక్క కుమారుడు కాబట్టి కుజుడు కూడా కాబట్టి సివిల్ కోర్ట్స్లో ఉండేటువంటి వాళ్ళకి కూడా ఇలాంటి కేసులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక డాక్టర్లకి ఏ విధంగా ఉంటుంది, వైద్యులకి ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడే చెప్పుకున్నాం మనం. కుజుడు కాబట్టి కుజుడు మరి యాక్సిడెంట్స్, అబార్షన్స్, తర్వాత రక్త సంబంధమైనటువంటి యొక్క ఇవి, తర్వాత ఎలర్జీ వ్యాధులు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఆయా రంగాల్లో ఉండేటువంటి యొక్క వైద్యులందరికీ కూడా బాగా ఉంటాయి. వారికి పర్వాలేదు, బాగానే ఉంటుంది. ముఖ్యంగా మనం చెప్పుకునేది ఏంటంటే ఈ ప్లవనామ సంవత్సరంలో సంవత్సర అధిదేవత పెట్టు పట్టుకోవాలి మనం. ఒక ప్రతి సంవత్సరానికి ఒక దేవత ఉంటుంది. ఆ దేవతను కనుక మనం ఆరాధన చేసినట్టయితే మిగతా మనకి గురువు బాగాలేదు, శని బాగాలేదు, రాహు బాగాలేదు, మనమేం వరి పడకల్లా, ఏమి భయం లేదు, భయాందోళన లేవు. కొన్ని అన్ని గ్రహాలు బాగాలేదు అనుకున్నాం, ఏం భయం లేదు. ఆ దేవతని పట్టుకుంటే, ఆ దేవతని మనం ఆరాధన చేసుకుంటే అన్ని గ్రహాలు ఎట్టా ఉన్నా కానీ మనకి బాగానే ఉంటుంది. ఇది ఒక గొప్ప పరమరహస్యం. అందువలన ఈ సంవత్సరానికి, ప్లవనామ సంవత్సరానికి ఎవరు దేవత అని చెప్పనంటే అగ్ని, అగ్ని దేవత. కాబట్టి అగ్నిదేవుడిని మనం ఆరాధన చేసుకున్నట్టయితే ఏ గ్రహం బాగోకపోయినప్పటికీ కూడా మనకి ఏ చింత అక్కర్లేదు. అగ్నిదేవుడిని ఆరాధన అంటే మనం ఏమన్నా హోమాలు ఇవన్నీ ఏమైనా యజ్ఞయాగాదులకు హోమాలు ఇవన్నీ మనం ఏమైనా చేయగలమంటే సామాన్యులు. మరి అందరు యజ్ఞయాగాది క్రతువులు చేసేటువంటి మహానుభావులు ఎంతో 1% 2% ఉంటారు జనాభాలు. మరి అందరికీ అది చేతరాదు కదా. అందుకని మెజారిటీ అయినటువంటి సామాన్యుడు కూడా చేసుకోగలిగినటువంటి యొక్క విధానాలు మనం చెప్పుకోవాలి. ఏమిటంటే అగ్నిర్వాయుస్య సూర్యస్య, అగ్ని వాయువు సూర్యుడు వీళ్ళ ముగ్గురు కూడా ఒకటే చైతన్యం. కనుక మనం ఏం చేసుకోవాలంటే అగ్నిని ఆరాధన అంటే దీపారాధన అని అర్థం. ప్రతి భారతీయుడు కూడా దీపారాధన చేస్తాడు. ఏ కార్యక్రమాన్ని ఇంట్లో ప్రారంభం చేసినప్పటికీ కూడా ముందు దీపారాధన చేసిన తర్వాత ఏదో పూజ, విఘ్నేశ్వరుడు పూజ, తర్వాత మామూలు పూజ ప్రారంభం చేస్తాం. కాబట్టి ముఖ్యంగా ఏమిటి, దీపారాధన. ఉత్తిష్ట తమాస్వప్త అగ్నిమిచ్చ ధ్వం భారత అన్న చూసారు. అక్కడ అగ్ని అంటే దీపారాధన, అక్కడ అంటే వెలుగు, వెలుగు అంటే విజ్ఞానం. అంటే ఆ దీపారాధన కనుక మనం ఉదయం సాయంత్రం రెండు పూట్ల చేసుకోండి. ప్రతి ఇంట్లోనూ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా భాగం భారతీయులందరూ ఇళ్లలో దీపారాధన చేస్తారు. ఒకవేళ దీపారాధన చేయకపోయినట్లయితే తప్పకుండా ఉదయం సాయంత్రం దీపారాధన చేయండి. అలాగే సూర్యభగవానుడు అగ్నిర్వాయుస్య సూర్యస్య, అగ్నిదేవుడు సూర్యుడు రెండు ఒకటే. కనుక సూర్య భగవానుడికి ఉదయాన్నే లేవంగానే ఆయన కాలకృత్యాలు తీర్చుకుని మనం ఆ స్వామివారికి నమస్కారం చేసినట్టయితే నమస్కార ప్రియుడు సూర్యభగవానుడు ప్రత్యక్ష సాక్షి ఆయన, ఆయనే ఒక వెలుగు అనమాట మనకి. ఆ వెలుగుకి విజ్ఞానానికి మనం నమస్కారం చేసుకుంటూ ఉన్నాము. కనుక సూర్యుడికి నమస్కారము, ఉదయము సాయంత్రం దీపారాధన చేసుకోండి. ఏ గ్రహం మీకు ఎట్టా ఉన్నా సరే మీకు సంబంధం లేదు, మీ పని చేసుకుంటూ వెళ్ళిపోండి అంతే. ప్లవనామ సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాలు మీకు తప్పకుండా లభిస్తాయి అని మనకుమారు నేను మనం చేసుకుంటూ ఉన్నా, స్వానుభవంతో చెప్తూ ఉంటాను నేను ఎప్పుడు కూడా. ఇంట్లో ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం దీపారాధన, సూర్యభగవానుడికి ఉదయించే సూర్యభగవాను చక్కగా ఆయనకి నమస్కారం. ఇంకా ఓపుకుంటే ఆదిత్య హృదయ స్తోత్రం, ఇంకా ఒప్పుకుంటే ఆయన యొక్క అష్టోత్తర శతనామంతో వారికి పూజ అనుగ్రహం ఆరాధన చేసుకొని పూజ చేయండి. ఇవి మనకి చెప్పబడి ఉన్నాయి ఈ ప్లవనామ సంవత్సరానికి
తప్పకుండా చేద్దాం, అందరం ఆచరిద్దాం. ఈ రెండు కూడా ఆనందంగా గడిచిపోతుంది. ఇక దీంట్లో ఏ గ్రహం బాగాలేదు అది ఇదనేటువంటి చింతలు మనకేం అక్కర్లా. దేవతను పట్టుకుందాం. ఈ యొక్క ప్రవనామ సంవత్సర దేవత అగ్ని, అంటే సూర్యుడు, అంటే దీపారాధన, అది కావాలి. అది చేద్దాం అందరం కూడా. ఏమి ఇంకా మీరు ఏం భయం లేదు. మన యొక్క విషయాలన్నీ కూడా సూర్య భగవానుడికి చెప్పేసేద్దాం, ఆయనే చూసుకుంటాడు. అది ధైర్యం, అది కరెక్ట్ కూడా. ఇప్పుడు కిందటి తల ఇక్కడి నుంచి కూడా ఈ కరోనా వచ్చిన దగ్గర నుంచి ఒక సుమారుగా ఒక సంవత్సరంగా ఏదో నేను నాకున్న నాటితోటి నా సెల్లో పెట్టుకుని మీకు ఏదో వాయిస్ మెసేజ్లు ఇస్తూ కూర్చున్నాను. కానీ చాలామంది ఏంటి సంవత్సరాది సంవత్సర ఫలాలు చెప్పేటప్పుడైనా ఉగాదికి కాస్త వారు మాట్లాడుతూ ఉంటే మేము డైరెక్ట్గా విని అటువంటి వీడియోతో సహా పెట్టించండి అని చాలామంది అడిగారు. వాళ్ళందరికీ కూడా నేను నా మీద ఎంత అభిమానం చూపించిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. ఏదో కొంతమంది మిత్రులు ఈ ఏర్పాటు చేశారు కాబట్టి మీతోటి నేను ఈ విధంగా అయినట్టుగా మాట్లాడగలుగుతూ ఉన్నాను. ఇప్పుడు ఏప్రిల్ నెలలో ఉండేటువంటి విశేషాలు మనం చూద్దాం. రవి 8వ వాడు, 1 నుంచి 13 వరకు మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. 3 సంచారం సంపదనిస్తాడు రవి. అలాగే 14 తర్వాత మేషరాశిలో ఉంటాడు. 4 ఇంకా మొత్తం మీద ఆయన యొక్క అనుగ్రహం బాగానే ఉంది. కుజగ్రహం ఎట్లా ఉన్నాడు సంచారం అంటే 1 నుంచి 13 వరకు కూడా వృషభం, 5 సంచారం. అలాగే 14 తర్వాత నుంచి మిథునంలో సంచారం చేస్తూ ఉంటాడు. అది ధనలాభాన్ని ఇస్తాడు. కుజగ్రహ సంచారం బాగుంది. రాజుగారి సంచారం మీకు బాగా ఉంది. ఈ సంవత్సరం రాజు ఆయనే. శుక్రుడు 5-10 వాడు. 1 నుంచి 10 వరకు మీనరాశిలో సంచారం చేస్తాడు. సౌక్ష్యాన్ని ఇస్తాడు. అలాగే 11 తర్వాత నుంచి మేషరాశిలోకి ప్రవేశం చేస్తాడు. 4 సుఖాన్ని ఇస్తాడని చెప్పిన శాస్త్రం. అలాగే బుధుడు 6-9 వాడు. 1 నుంచి 16 వరకు మీనరాశిలో ఉంటాడు. 3 శుభవ్యయం చేస్తాడు. అలాగే 17 తర్వాత నుంచి మేషరాశిలో ప్రవేశిస్తాడు. సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు. ఇప్పుడు మాసాధిపతుల గురించి చెప్పుకుందాం. మాసాధిపతుల్లో ఉత్తరాషాఢ నక్షత్రానికి 1 నుంచి 12 వరకు కూడా శుక్రుడు మాసాధిపతి. అలాగే 13 తర్వాత నుంచి గురుడు మాసాధిపతి. శుభులే, ఇద్దరు బాగానే ఉన్నారు. అయితే సూర్యారాధన ఎలాగో చేయమనమని చెప్పిన అన్న, తర్వాత లక్ష్మీ అష్టోత్రం వాటికి తోడు ఇది కూడా చేసుకోండి. లక్ష్మీ అష్టోత్రం తర్వాత గురు స్తోత్రం ఒకటి చదువుకోండి. దేవానాం త్రిహీణాం వైర యొక్క పర్యం. శ్రవణ నక్షత్రం వారికి 1 నుంచి 12 వరకు కూడా రవి మాసాధిపతిగా ఉన్నాడు. అలాగే 13 తర్వాత నుంచి చంద్రుడు మాసాధిపతిగా ఉన్నాడు. తర్వాత మీకు ఆ శ్రవణ నక్షత్రం వారు రవిచంద్రులు ఇద్దరు శుభలే బాగానే ఉంది. అయితే ఏం చేసుకుంటారంటే లక్ష్మీ అష్టోత్రం చేసుకోండి. దీపారాధన సూర్య నమస్కారాలకి తోడుగా ఈ లక్ష్మీ అష్టోత్రం ఒకటి చేసుకోండి, సరిపోతుంది. తర్వాత ధనిష్ట నక్షత్రం వారికి 1 నుంచి 12 వరకు కూడా రాహు మాసాధిపతి. 13 తర్వాత నుంచి శుక్రుడు మాసాధిపతి. అయితే ధనిష్ట నక్షత్రం వారికి రాహు మాసాధిపతిగా ఉన్నాడు కాబట్టి దుర్గామాత స్తోత్రాలు చదువుకోండి. దుర్గా అష్టోత్రం చదువుకుని పూజ చేయండి, కుంకుమ పూజ బాగుంటుంది. అలాగే లక్ష్మీ అష్టోత్రం చదువుకోండి. తర్వాత సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం తప్పనిసరిగా చదువుకోండి, చాలా మంచిది. ఆది శంకరాచార్యులు వారు మనకి ఇచ్చినటువంటి భిక్ష అది. ఆయన యూట్యూబ్ ఆన్ చేస్తే లేదా పుస్తకాలు కూడా ఉన్నాయి. 33 శ్లోకాలు ఉంటాయి. ఆ శ్లోకాలను చక్కగా వినండి పెట్టుకుని. అక్కడ సాహిత్యం కనపడుతుంది. అవి ఎవరో మహానుభావులు చదివారు. మనం కూడా వాళ్ళతో పాటు చదవటానికి ప్రయత్నం చేస్తే చాలా శుభఫలితాలు లభిస్తాయి. ధనిష్ట నక్షత్రం వారికి వీరికి అదృష్ట సంఖ్య 8, 3, 5, 6, 7, 8 అంకెలు. సోమ మంగళ శుక్ర శనివారాలు కలిసి వస్తాయి. మకర రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్ముడిని ప్రార్థన చేస్తూ సర్వేజనా సుఖనో భవంతు స్వస్తి.